మార్చి ఒకటవ తేదీన చలో మేడిగడ్డ కార్యక్రమం ఉంటుందని కాళేశ్వరం సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెట్టేందుకు నూట యాబై నుంచి రెండు వందల మంది బీఆర్ఎస్ నేతలతో మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు రోజు నల్గొండ సభలో మాజీ సీఎం కేసీఆర్ మేడిగడ్డలో ఏముందని వెళ్ళారని మేము కూడా మేడిగడ్డకు వెళ్లి నిజాలను బయట పెడతామని ప్రకటించారు దీని ప్రకారమే మేడిగడ్డ పర్యటన కేసీఆర్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా కేటీఆర్ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని నడిపిస్తున్నాడు ఈ ప్రకటనలో ఎక్కడా కూడా కేసీఆర్ పేరు ఎత్తకపోవడం గమనార్హం ఇదిలా ఉండగా అసెంబ్లీలో హరీష్ రావు ప్రతిపక్ష హోదాలో సభను నడిపిస్తుండగా పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కేటీఆర్ స్వరమే ఎక్కువగా వినిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే మాజీ సీఎం కేసీఆర్కి పర్మనెంట్ రెస్ట్ ఇవ్వబోతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక కాంగ్రెస్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి సీఎంగా పగ్గాలు చేపట్టాక గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు దీంతో పార్టీ పని అయిపోయిందని కావాలనే రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారా లేక అధినేతకు పర్మనెంట్ రెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ హరీష్ రావు ఆలోచిస్తున్నారా అనేది చర్చనీయాంశం అయింది కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమి చవిచూసినప్పటి నుండి గులాబీ బాస్ కేసీఆర్ మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అసెంబ్లీకి రాలేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నల్గొండలో సభ పెట్టి ఒక్కసారి మాత్రమే ప్రజలకు కనిపించారు కానీ ఎక్కడా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు ఈ నేపథ్యంలో ఓడిపోయిన నైరాస్యంలో ప్రజల ముందుకు రావడానికి ఇష్టపడట్లేదా లేక మీడియా ముందుకు వస్తే ఒక్కొక్కటిగా బయటపడుతున్న గత ప్రభుత్వం అవినీతి అక్రమాల గురించి ప్రశ్నిస్తారనే భయంతో రావడం లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది